హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం వచ్చేసి ట్వంటీ ఫోర్త్ మే టూ థౌజండ్ ట్వంటీ త్రీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపుడి వస్తున్న కరెంట్ అఫైర్స్ పేపర్ అనాలసిస్ అండ్ అడిషనల్ జీకే వీడియోస్ అనేవి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి కాబట్టి ఈ వీడియో వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి జరిగింది మన ఛానల్ తరపుండి వస్తున్న కరెంట్ అఫైర్స్ కానీ పేపర్ అనాలిసిస్ కానీ ఎవరికైనా సరే పీడిఎఫ్ ఫార్మేట్లో కావాలి అనుకుంటే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి పెర్ మంత్ అయితే పెర్ మంత్ అంటే కరెంట్ అఫైర్స్ పేపర్ అనాలిసిస్ కలిపే వస్తాయి పెర్ మంత్ అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి అండ్ మన ఛానల్లో ఒక ఆఫర్ కూడా అవైలబుల్గా ఉంది ఆ ఆఫర్ పేరే గోల్డెన్ ఆఫర్ అనమాట వన్ నైంటీ నైన్ రూపీస్కి రెండు వేల ఇరవై రెండు అండ్ ఇరవై మూడు ఈ మధ్యలో అంటే మన దగ్గర రెండు వేల ఇరవై రెండు జనవరి నుండి రెండు వేల ఇరవై ఇరవై మూడు ఏప్రిల్ వరకు ఉన్నాయి ఈ మధ్యలో ఎవరికైనా పన్నెండు నెలలు పన్నెండు నెలలు గుర్తుపెట్టుకోండి పన్నెండు నెలలు ఎవరికైనా కావాలనుకుంటే వన్ నైంటీ నైన్ ఆఫర్లో వస్తుంది అండ్ అదే విధంగా టూ థౌజండ్ ట్వంటీ టూకి సంబంధించిన ఒక స్పెషల్ మ్యాగ్జైన్ కూడా ఇంపార్టెంట్ టాపిక్స్తో తయారు చేసాం అది ఒక ముప్పై ఒక టాపిక్లు ఉంటాయి అది స్పెషల్ పీడిఎఫ్ కింద కూడా వస్తుంది ఎవరైతే వన్ నైంటీ నైన్ ఆఫర్ తీసుకుంటారో వాళ్ళకి ఓకే అండ్ మీరు ఎలా డబ్బులు పంపించాలి ఎలా ఈ పీడిఎఫ్లు పొందాలంటే మేము పీడిఎఫ్ అనేది మీ వాట్సాప్కి సెండ్ చేస్తామండి మేము మీరు పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ ప్రాసెస్ ముందు నేను ఒక చిన్న విషయం చెప్తాను మీకు సో అదేంటంటే చూడండి యాక్చువల్గా ఏంటంటే మీరు ఫస్ట్ వాట్సాప్లో మాకు మెసేజ్ చేసి కన్ఫర్మేషన్ చేసుకోండి కన్ఫర్మేషన్ చేసుకొని మీకు ఎన్ని మంత్స్కి కావాలి లేదు ఏ మంత్కి కావాలి ఏంటనేది కన్ఫర్మేషన్ అనేది మీరు ఈ వాట్సాప్లో మాత్రం చార్ట్ చేయొచ్చు అనమాట సో ఈ వాట్సాప్లో చార్ట్ చేసిన తర్వాత ఫర్దర్ పేమెంట్ ప్రాసెస్ ఏంటనేది చెప్తారు ఫర్దర్ పేమెంట్ ప్రాసెస్ ఏం లేదండి ఇక్కడ పైన కనబడుతున్న ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ సిక్స్ త్రీ ఫోర్ ఎయిట్ త్రీ నెంబర్కి ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ ఫోర్ నెంబర్కి మీరు పేమెంట్ చేసి పేమెంట్ చేసిన స్క్రీన్షాట్ని కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి షేర్ చేయాల్సి ఉంటుంది అలా షేర్ చేసిన తర్వాత మేము వెరిఫై చేసుకొని మీరు పంపించిన డబ్బులకు తగ్గట్టుగా మీకు మేము పీడిఎఫ్లో అయితే సెండ్ చేయడం జరుగుతుంది ఇంకొకసారి గుర్తుపెట్టుకోండి చాలామంది మేము బుక్ పంపిస్తామేమో అనుకుంటున్నారు మేము ప్రొవైడ్ చేసేది పీడిఎఫ్ అండి బుక్ కాదు పీడిఎఫ్ ఫార్మేట్లో ఇస్తాం కావాలంటే దాన్ని మీరు ప్రింట్ తీసుకోవచ్చు లేదా మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు మనం ఏదో ఒక యాప్ ఇచ్చి ఆ యాప్లో మీకు లాగిన్స్ అలాంటివే ఉండదు డైరెక్ట్గా మీకు లింక్స్ పంపిస్తాం అక్కడ నుండి మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుంటే చాలు అండ్ ఎవరికైనా సరే రెండు వేల ఇరవై మూడుకి సంబంధించిన సెంట్రల్ బడ్జెట్ తెలంగాణ బడ్జెట్ ఏపీ బడ్జెట్ కావాలి అనుకుంటే రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి ఫిబ్రవరి అండ్ మార్చ్ ఈ రెండు నెలల కరెంట్ అఫైర్స్ తీసుకుంటే ఆ రెండు నెలల్లో ఫిబ్రవరిలో సెంట్రల్ అండ్ తెలంగాణ స్టేట్ బడ్జెట్ కవర్ అయ్యింది మార్చిలో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బడ్జెట్ కవర్ కవర్ ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్అప్లకు కీలకమైన సహాయాన్ని అందించడానికి ఐఐటి కాన్పూర్ ఏ బ్యాంక్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది ఎస్ బ్యాంక్ అండి చూడండి ఐఐటి కాన్పూర్లో ఉండే ఏవైతే ఇంక్యుబేటెడ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్లో స్టార్టప్ ఇంక్యుబేషన్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ ద్వారా ఏర్పాటైన స్టార్టప్స్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఈ స్టార్టప్ కంపెనీలకి సహాయాన్ని అందించడానికి ఎస్ బ్యాంక్తో ఐఐటి కాన్పూర్ వచ్చేసి ఒప్పందం చేసుకుంది కొత్త కొత్త స్టార్టప్లను గుర్తించడం వాటికి అవసరం అవసరమైన ఫైనాన్షియల్ సపోర్ట్ని ఇవ్వడమే ఈ ఒప్పందం యొక్క మెయిన్ ఉద్దేశం ఎస్ బ్యాంక్ యొక్క ప్రత్యేక స్టార్టప్ ఫోకస్డ్ ప్రోగ్రామ్ అయిన ఎస్ హెడ్ స్టార్టప్ ద్వారా ఈ ఈవెంట్లకు అంటే ఈ స్టార్టప్లకి సాయం చేస్తుంది అనమాట తర్వాత సెకండ్ వన్ గ్రీన్ హైడ్రోజన్ రంగంలో భారతదేశం మరియు ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది ఆన్సర్ వచ్చేసి ఆస్ట్రేలియా అండి చూడండి ప్రధాన మోదీ మూడు దేశాల పర్యటనలు అంటే జపాన్ న్యూ గినియా అండ్ ఆస్ట్రేలియా చివరి దశలో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో అడ్మిరల్టీ హౌస్లో ఆయనకు సెరిమోనియల్ గార్డ్ ఆఫ్ ఆనర్ లభించింది దీని గురించి ఆల్రెడీ చెప్పాను అయితే అతని పర్యటన సందర్భంగా ఇండియా ఆస్ట్రేలియా మైగ్రేషన్ మొబిలిటీ పార్ట్నర్షిప్ గ్రీన్ హైడ్రోజన్ టాస్క్ ఫోర్స్పై ఒప్పందాలు చేసుకున్నారు ఏంటండి మైగ్రేషన్ మీద మొబిలిటీ పార్ట్నర్షిప్ మీద గ్రీన్ హైడ్రోజన్ మీద అంటే గ్రీన్ హైడ్రోజన్ మీద రెండు దేశాలు రెండు దేశాలు కలిసి ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తాయి టాస్క్ ఫోర్స్ అంటే ఏంటంటే ఏమీ లేదండి పనిని పర్యవేక్షించడానికి ఏర్పాటయ్యే ఒక విధానం ఒక విధమైన కమిటీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బినిస్ మధ్య జరిగిన ద్వైపాక్షిక సమావేశం తర్వాత ఈ ఒప్పందాల మీద సంతకాలు చేశారు నెక్స్ట్ థర్డ్ వన్ క్రింది వారిలో ఎవరిని ప్రపంచ ఆరోగ్య సంస్థ కళలు మరియు ఆరోగ్యానికి గుడ్ విల్ అంబాసిడర్గా అపాయింట్ చేసింది చాలా ఇంపార్టెంట్ ఆన్సర్ వచ్చేసి రెనీ ఫ్లేమింగ్ ఒక్క ఫ్లేమింగే కాదండి ప్రెట్టి ఏండేలా ఓకేనా ప్రతి ఏండే రెనీ ఫ్లేమింగ్ ప్రెట్టి ఏండేలు ఏండేలను వీళ్ళిద్దరు ఫ్రెట్టి ఏండే రెనీ ఫ్లేమింగ్ వీళ్ళిద్దరిని ప్రపంచ ఆరోగ్య సంస్థ కళలకి ఆరోగ్యానికి గుడ్ విల్ అంబాసిడర్గా అపాయింట్ చేసింది రెనీ ఫ్లేమింగ్ అత్యంత ప్రసిద్ధి గాయకులలో ఒకరు అండ్ ఫ్రెట్టి ఎండే ఆమె బెట్ బెటర్ యాక్టర్ అని చెప్పొచ్చు అనమాట ఎక్కువగా థియేటర్ షోస్ చేస్తుంది వారు అలీసన్ నటాలియా బ్యాకర్ డిడియార్ ద్రోగ్బా మైకిల్ బ్లూంబెర్గ్ సింధియా జర్మనొట్టా అండ్ గోడన్ బ్రౌన్ జేమ్స్ చౌ వంటి ఇతర ప్రముఖ వ్యక్తులతో వీళ్ళు ఇప్పటికీ ఆల్రెడీ డబ్ల్యూహెచ్ఓలో గుడ్విల్ అంబాసిడర్స్గా ఉన్నారు ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ ఇప్పుడు వీళ్ళ లిస్టు ఈ రెనీఫ్లేమింగ్ ఫ్లేమింగ్ యోన్ డే చేరడం జరిగింది వీళ్ళిద్దరూ కూడా లేడీసే తర్వాత ఫోర్త్ వన్ ఏఐఐటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమిన్స్ కింద పదిహేను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లను ప్రారంభించింది ఏఐఐటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమిన్స్ కింద పదిహేను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ప్రారంభించింది ఆన్స్ వచ్చేసి ఐఐటి మద్రాస్ అండి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమిన్స్ దీన్ని ఐఓఈ అంటారు అందులో భాగంగా పదిహేను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లను ప్రారంభించింది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే ఒక ప్రత్యేకమైన ఏదైనా ఒక చొరవ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఉంది లేదా మైక్రోఫోన్స్ ఉన్నాయి లేదంటే ఛార్జింగ్స్ ఉన్నాయి లేదా కొత్త టెక్నాలజీ ఉంది పర్టికులర్గా వాటి మీద పని చేయడానికి వాటిని ప్రమోట్ చేయడానికి మాత్రమే వాటి అభివృద్ధిని చేయడానికి ఇంకా వాటిని డెవలప్ చేయడానికి పనిచేసే వాటిని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు అంటారు ఓకేనా అలా మొత్తం పదిహేను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ క్యాంపస్లో ఏర్పాటు చేయబోతున్నారండి యాక్చువల్గా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమన్స్ అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క స్కీమ్ అనమాట ఈ స్కీమ్ అనేది మన ఇండియాలో ప్రపంచ అంటే వరల్డ్ వైడ్గా ఉండే ఏదైతే బోధనా విధానాన్ని అమలు చేయడం పరిశోధనలు చేసే విధంగా ఆ సంస్థలకు సహాయం చేయడం చేస్తుంది అయితే దాని కింద వచ్చిన నిధులు ఆ ఫండ్స్ కింద ఐఐటి మద్రాసు ఈ పదిహేను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేసింది ఈ పదిహేను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేవి క్రిటికల్ ఇన్ కాంప్లెక్సన్ సిస్టమ్స్ అండ్ ఇండస్ట్రియల్ అసిస్ అసెట్స్ అండ్ ప్రాసెస్ మేనేజ్మెంట్ అండ్ అదేవిధంగా మోలిక్యులర్ మెటీరియల్స్ అండ్ ఫంక్షన్స్ టెక్నాలజీ ఆఫ్ లో కార్బ్ లో కార్బ్ లో కార్బన్ అండ్ లీన్ కన్స్ట్రక్షన్ హెల్త్ కేర్ అండ్ అసిస్టివ్ టెక్నాలజీస్ మారిటైమ్ ఎక్స్పెరిమెంట్స్ మ్యారిటైమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఆఫ్ క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ అండ్ కంప్యూటింగ్ స్పోర్ట్స్ సైన్స్ అండ్ అనాలిటిక్స్ తర్వాత వచ్చేసి సెంటర్ ఆఫ్ సాఫ్ట్ మ్యాటర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఆర్ఎఫ్ అలాంగ్ అండ్ మిక్స్డ్ సిగ్నల్ ఐసీస్ అటోమస్టిక్ మోడలింగ్ అండ్ మెటీరియల్ డిజైన్ అండ్ జియోఫిజికల్ ఫ్లో స్లాబ్ సెంటర్ ఫర్ క్యాన్సర్ జెనోమిక్స్ అండ్ మాలిక్యులర్ థర్మోప్యూటిక్స్ క్వాంటమ్ సెంటర్ ఆఫ్ డైమండ్ అండ్ ఎమర్జె ఎమర్జెంట్ మెటీరియల్స్ ఎనర్జీ కన్సర్టివ్ ఇలాంటి పదిహేను విషయాల మీద పనిచేస్తాయి అనమాట ఈ సెంటర్స్ మొత్తం వాటిని డెవలప్ చేస్తాయి మన ఇండియాలో నెక్స్ట్ ఐదు వార్షిక దుర్బర దేశాల జాబితా యాన్యువల్ మిజరీ ఇండెక్స్ రెండు వేల ఇరవై మూడులో భారతదేశం ర్యాంక్ అంత వన్ నాటు త్రీ అండి ఓకే ప్రపంచంలో అత్యంత దయానీయ దేశంగా జింబాబ్వే నిలిచింది ప్రముఖ అంతర్జాతీయ ఆర్థికవేత్త ఆర్థిక సంస్థ స్టీవ్ హాంకే వార్షిక దయానీయ సూచిక దీన్ని హెచ్ఏఎంఐ అంటారు ఇందులో ఆర్థిక పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నట్లు తెలుస్తుంది అండి యుద్ధాల్లో అతలాగుతం అవుతున్న ఉక్రెయిన్ సిరియా సుడాన్ దేశాల కంటే ఇక్కడ పరిస్థితులు దయానీయంగా ఉన్నాయంటే అక్కడ జింబాంబేలో వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రపంచవ్యాప్తంగా పరిశీలించిన నూట యాభై ఏడు దేశాల్లో మన భారతదేశం నూట మూడవ స్థానంలో నిలిచిందంట దుర్భర దుర్భరంగా అంటే దయానీయ దేశాల జాబితాలో ఈ జాబితాలో వెనిజులా సిరియా లెబనాన్ సుడాన్ అర్జెంటీనా యుమేన్ యుక్రెయిన్ క్యూబా తుర్కి శ్రీలంక హైతి అంగోలా టోంగా గానా దేశాలు తొలి పదిహేను దయానీయ దేశాల వరుసలో ఉన్నాయి సో మరోవైపు హెచ్ఎం ఈ పర్టికులర్గా ఏదైతే ఈ వార్షిక దయానీయ సూచిక ఏదైతే ఉందో ఇందులో స్కోర్ని అతి తక్కువగా పొందిన దేశంగా స్విట్జర్లాండ్ నిలిచింది అంటే ఆ దేశ ప్రజలు ఎంతో హ్యాపీగా ఉన్నారని అర్థం రెండో స్థానంలో కువైట్ ఉంది ఐర్లాండ్ జపాన్ మలేషియా తైవాన్ నైజర్ థాయిలాండ్ టోగో మాల్టా దేశాలు ఇందులో ఉన్న దేశాలన్నమాట టాప్ టెన్లో ఉన్న కంట్రీస్ అంటే దుర్భరంగా లేని దేశాలు అవన్నీ ఈ జాబితాలో మన ఇండియా నూట మూడో స్థానంలో ఉంది మన దేశం దయానీయ స్థితిలో ఉండడానికి నిరుద్యోగం కారణం అని ఈ నివేదిక చెప్తోంది అమెరికా కూడా నూట ముప్పై నాలుగో స్థానంలో ఉంది ఇందుకు అక్కడ నిరుద్యోగమే కారణం అంట ఇక వరల్డ్ హ్యాప్ హ్యాపీయెస్ట్ రిపోర్ట్లో గత ఆరు ఏళ్ళుగా అగ్రస్థానంలో కొనసాగుతున్న ఫిన్లాండ్ మాత్రం ఈ జాబితాలో నూట తొమ్మిదో స్థానంలో ఉండటం గమనించాలి తర్వాత సిక్స్త్ త్రిపుర పర్యాటక శాఖకు ప్రచారకర్తగా నియమితులైన మాజీ భారతీయ క్రికెట్ ఆటగాడు ఎవరు అంటే సౌరభ్ గంగూలీ అండి చూడండి త్రిపుర రాష్ట్రంలో పర్యాటకాన్ని అంటే టూరిజం గురించి అందరికీ ప్రమోట్ చేయడానికి బీసీసీఐ మాజీ అధ్యక్షుడు భారత క్రికెట్ దిగ్గజంగా పేరు పొందిన సౌరవ్ గంగూలిని పర్యాటక శాఖకు బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేశారు ఈ విషయాన్ని త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహు అనౌన్స్ చేశారు త్రిపుర రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని పెంచడమే లక్ష్యంగా ఈయన అపాయింట్మెంట్ జరిగింది తర్వాత సెవెంత్ వన్ పర్యాటకం ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం కోసం భారతదేశం ఏ దేశానికి ఇరవై బ్రాడ్గేజ్ లోకోమోటివ్లను అందించింది బంగ్లాదేశ్ కండి ఓకే ఇప్పటికే బంగ్లాదేశ్కి మనం చాలా ట్రైన్స్ ఇచ్చాం ఇప్పుడు లేటెస్ట్గా ఇంకొక ఇరవై బ్రాడ్గేజ్ లోకో మోటివ్స్ అయితే బంగ్లాదేశ్కి అయితే మనం ఇవ్వడం జరిగింది సో ఈ విషయాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాటిని ప్రారంభిస్తూ అనౌన్స్ చేశారు అండ్ రెండు వేల పంతొమ్మిదిలో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు ఇచ్చిన హామీని మన ఇండియా గవర్నమెంట్ నిలబెట్టుకుంది సో ఇరు దేశాల మధ్య సరిహద్దులో రైలు కనెక్టివిటీని మెరుగుపరచడమే ఈ ఇరవై బ్రాడ్గేజ్ బ్రాడ్గేజ్ డీజిల్ లోకోమైట్లు వాళ్ళకి ఇవ్వడంలో ప్రధాన పాత్రను పోషిస్తున్నాయండి సో వీటిని పశ్చిమ బెంగాల్లోని ఉత్తర పరగాల జిల్లాలోని ఓకేనా ఉత్తర ఇరవై నాలుగు పరగాల జిల్లాలోని గేడే జంక్షన్ నుంచి దీన్ని ప్రారంభించారు వీటిని ఎక్కడి నుండి అవి బంగ్లాదేశ్కి వెళ్తే రైల్వే వర్ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం ఒక్కో ఇంజిన్ మూడు వేల మూడు వందల హార్స్ పవర్ కలిగి ఉంటుంది ఈ ఇంజన్లో భారత్ బంగ్లాదేశ్ మధ్య పెరుగుతున్న ప్రయాణికులు సరుకు రవాణా కోసం వాడతారనమాట అండ్ గత సంవత్సరం రెండు పాయింట్ అరవై ఆరు మిలియన్ టన్నుల సరుకు మన దేశం అంటే బంగ్లాదేశ్లోని పలు ప్రాంతాలకు మన దేశం నుండి ట్రాన్స్పోర్ట్ అయ్యింది మొత్తం వంద కార్గో రైళ్లు ఈ కార్యకలాపాల్లో పాల్గొన్నాయి గతంలో భారత బంగ్లాదేశ్కు పది రైల్వే ఇంజిన్లు బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే మొత్తం భారత ప్రభుత్వం ఇప్పటివరకు బంగ్లాదేశ్కు ముప్పై రైల్వే ఇంజన్స్ ఇచ్చింది ఇక ప్యాసింజర్ రైలు గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతం భారత్ నుంచి బంగ్లాదేశ్కు మూడు జతల రైలు నడుస్తున్నాయి అవి కోల్కతా కుల్నాబంధన్ ఎక్స్ప్రెస్ అండ్ కోల్కత్తా ఢాకా మైత్రి ఎక్స్ప్రెస్ న్యూ జల్పైగురి ఢాకా మిఠాలీ ఎక్స్ప్రెస్ ఈ మూడు పాసెంజర్లు మోసే ట్రైన్స్ మిగతావన్నీ కూడా సరుకు రవాణా కోసం వాడుతున్నారు తర్వాత ఎనిమిది ఏ రాష్ట్ర ప్రభుత్వం గుట్కా పాన్ మసాలా నిషేధాన్ని మే రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా పొడిగిచ్చింది ఆన్స్ వచ్చేసి తమిళనాడు అండి యాక్చువల్గా తమిళనాడులో ఇప్పటికే పొగాకు గుట్కా ఇలాంటి నిషేధం అమల్లో ఉంది ఇప్పుడు దాన్ని పొడిగించింది ఇంకొక వన్ ఇయర్ పాటు ఈ విషయాన్ని రాష్ట్ర ఆహార భద్రత మరియు ఔషధ నిర్వహణ కమిషనర్ అనౌన్స్ చేశారు మరియు నిషేధం మే రెండు వేల మే ఇరవై మూడు నుండి ఇంకొక సంవత్సరం పాటు అమల్లోకి ఉంటుంది అంటే నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై మూడు వరకు అమల్లో ఉంటుంది అండ్ అటువంటి ఉత్పత్తులపై గతంలో నిషేధాన్ని ఎత్తివేసిన మద్రాస్ హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించడం ద్వారా అంటే ఇప్పటికే ఉన్న బ్యాన్ని ఎత్తేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది ఆ ఆదేశాలని సుప్రీంకోర్టు వచ్చేసి ఆదేశాల మీద స్టే విధించింది అనమాట సో ఏదైతే మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఉందో ఆర్డర్ని స్టే విధించింది అంటే ఆపిందనమాట సో అలా ఆపడం ద్వారా మా తమిళనాడు గవర్నమెంట్కి ఇంకొక వన్ ఇయర్ పాటు ఎక్స్టెండ్ చేసే అవకాశాన్ని కల్పించడం జరిగింది యాక్చువల్గా రే రెండు వేల పద్దెనిమిది మే ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం తమిళనాడులో గుట్కా పాన్ పరాక్ ఇలా ఏవైతే ఉంటాయో వాటిని బ్యాన్ చేశారనమాట ఓకే అండ్ సుప్రీంకోర్టు మద్రాస్ హైకోర్టు ఏం చెప్పిందంటే వాటిని మీరు బ్యాన్ చేయడం లేదు అని వాటిని తయారు చేసే సంస్థలు న్యాయవాదులు వాదించడం ద్వారా దాని మీద బ్యాన్ బ్యాన్ ఎత్తేసింది కానీ సుప్రీంకోర్టు దాన్ని ఒప్పుకోలేదు అది ఇలా ఉంటాయి అనమాట నెక్స్ట్ తొమ్మిది నీటి రంగాన్ని నిర్వహించడంలో మరియు మురుగునీటి నిర్వహణ వ్యవస్థలో రాజస్థాన్కు ఏ దేశం సహాయం అందించనుంది డెన్మార్క్ అండి చూడండి సో డెన్మార్క్ దాని మురుగునీటి నిర్వహణ వ్యవస్థను రాజస్థాన్లో కూడా ఇంప్లిమెంటేషన్ చేసేలా ఎందుకంటే డెన్మార్క్ అనేది బాగా ఫా ఫేమస్ అయిన కంట్రీస్ బాగా డెవలప్డ్ కంట్రీస్ అనమాట సో అలాంటి దేశాల్లో ఉండి ఏదైతే వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉందో అలాంటి సిస్టమ్ని రాజస్థాన్లో ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం రాజస్థాన్ పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అంటే డెన్మార్క్లోని హర్హస్ నగరం మధ్య ఒప్పందం జరిగిందనమాట ఇది కొన్ని సిటీస్లో రాజస్థాన్ లైక్ జోధ్పూర్ కోట జైపూర్ ఇలాంటి పెద్ద పెద్ద జిల్లాల్లో వాటర్ మేనేజ్మెంట్ని పర్ఫెక్ట్గా అమలు చేయడానికి డెన్మార్క్ వచ్చేసి రాజస్థాన్కి సహాయం చేస్తుందండి తర్వాత పది అంతర్జాతీయ జంపింగ్ మీటింగ్ రెండు వేల ఇరవై మూడులో లాంగ్ జంపింగ్లో స్వర్ణం సాధించిన భారతీయ లాంగ్ జంపర్ ఎవరు ఆన్స్ వచ్చేసి మురళి శ్రీశంకర్ అండి చూడండి మే ఇరవై నాలుగున గ్రీస్లో కల్లాదియాలో జరిగిన అంతర్జాతీయ జంపింగ్ మీటింగ్లో రెండు వేల ఇరవై మూడులో భారత లాంగ్ జంపర్ మురళి శ్రీశంకర్ స్వర్ణం సాధించగా స్వదేశీయుడు అంటే ఆ దేశానికి చెందిన వ్యక్తి జస్విన్ ఆల్ట్రిన్ రజతంతో రజతంతో సరిపెట్టుకున్నాడు అంటే ఫస్ట్ మన ఇండియన్ లాంగ్ జంపర్ మురళీ శంకర్ టాప్లో ఉంటే సెకండ్ ప్లేస్లో జస్విన్ ఆల్ట్రిన్ వచ్చేసి సెకండ్ ప్లేస్లో ఉన్నాడు కేరళకు చెందిన మురళి శ్రీశంకర్ అంతర్జాతీయ జంపింగ్ మీట్లో ఎనిమిది పాయింట్ ముప్పై ఒక్క మీటర్లు దూకి స్వర్ణ పథకాన్ని గెలుచుకున్నాడు టోక్యో టోక్యో ఒలింపిక్స్లో ఆడిన శ్రీశంకర్ ఎనిమిది పాయింట్ ముప్పై ఆరు మీటర్ల జాతీయ రికార్డును కలిగి ఉన్నాడు ఓకే సో ఆ తర్వాత అతి తక్కువ రికార్డు ఇప్పుడు నెలకొల్పాడు అనమాట తర్వాత పదకొండు భారత్ తైక్వాండో నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎవరు ఎన్నికయ్యారు నామ్దేవ్ షిర్గావర్కర్ అండి భారత తైక్వాండో ఓకేనా తైక్వాండో అధ్యక్షుడిగా మహారాష్ట్రాకి చెందిన నామ్దేవ్ షిర్గావర్కర్ ఇక్కడ జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్లో ఆయన్నే మళ్ళీ కొత్త అధ్యక్షుడిగా అపాయింట్ ఎన్నుకున్నారు తైక్వాండోలో బ్లాక్ బెల్ట్ కలిగిన ఉన్న శర్కావర్కర్ మహారాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్గా కూడా ఉన్నారు భారతదేశ తైక్వాండో చీఫ్గా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు తన ఆమోదాన్ని తెలియజేశారనమాట ఆ కమిటీ సభ్యులు తైక్వాండో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనేది తొమ్మిది జూలై రెండు వేల పంతొమ్మిదిన వరల్డ్ టైక్వాండో నుండి సర్టిఫికేషన్ పొందిన భారతదేశంలో తైక్వాండో అనే ఏదైతే క్రీడ ఉందో దాన్ని ప్రోత్సహించడానికి ఏర్పాటైన ఒక సంస్థ టైక్వాండా అనేది టైక్వాండా అంటారు తైక్వాండా అంటారు సో అది ఇంగ్లీషు ప్రొనౌన్స్ బట్టి ఉంటుంది ఈ తైక్వాండో మన ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన అండ్ సాధన చేసే యుద్ధ కళల్లో ఒకటి నెక్స్ట్ పన్నెండు అంటే లైక్ ఏంటంటే ఒక టైప్ ఆఫ్ బాక్సింగ్ కుస్తీ అలా ఉంటుంది కాత ప్రొఫెషనల్గా ఉంటుంది కుస్తీలా కాకుండా పన్నెండు భారతదేశంలో కామన్వెల్త్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు మే ఇరవై నాలుగు అండి కామన్వెల్త్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి పదమూడున ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు కానీ మన ఇండియాతో పాటు ఇంకొన్ని దేశాలు కూడా మే ఇరవై నాలుగుని సెలబ్రేట్ చేస్తాయి ఇది ఇది మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోవాలి వరల్డ్ వైడ్గా అయితే మార్చ్ థర్టీన్త్ అండ్ మన ఇండియాతో పాటు ఇంకొన్ని కంట్రీస్ అయితే మే ట్వంటీ ఫోర్త్ ఈ రెండు వేల ఇరవై మూడు థీమ్ కూడా ఉంది స్థిరమైన మరియు శాంతియుత ఉమ్మడి భవిష్యత్తును రూపొందించడం ఫో ఫోజింగ్ ఏ సస్టైనబుల్ అండ్ పీస్ఫుల్ కామన్ ఫ్యూచర్ రెండు పాయింట్ ఐదు బిలియన్ కామన్వెల్త్ పౌరులకు వారి భాగస్వామ్య విలువలు సూత్రాలు వీడి అంటే కామన్వెల్త్ ఏంటంటే లైక్ ఏంటంటే స్థిరత్వం శాంతి అండ్ అదేవిధంగా వాల్యూస్ వీటన్నింటిని పాటించే పాటించడమే కామన్వెల్త్ అనమాట వాటి పర్ఫెక్ట్గా అమలు చేస్తూ మంచిగా జీవించడమే కామన్వెల్త్ అని చెప్పొచ్చు ఒక విధంగా చెప్పాలంటే అలాంటి లైఫ్ను కొనసాగించడమే ఈ డే యొక్క ఉద్దేశం వివిధ రంగాల్లో యాభై నాలుగు కామన్వెల్త్ దేశాలు సాధించిన విజయాల గురించి అవగాహన పెంచడానికి ఈ డేనైతే సెలబ్రేట్ చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి సో ఇదిగేసి ఓవరాల్గా ఈరోజు ఒక టోటల్ వీడియో కాబట్టి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్